నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, అల్లూరి సీతారామరాజు సినిమా రిలీజ్ అయ్యి ఎంత ప్రభంజనం సృష్టించిందో, అండ్ సీతారామరాజు గారు ఎలా ఉంటారో మనకు తెలియదు. మనం కృష్ణ గారిని చూసి ఆయనే సీతారామరాజు గారేమో అని అనుకున్నాం కూడా, ఇప్పటికీ అదే అనుకుంటాం కూడా కదా. సో ఏం చెప్తారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్? నిన్న సీతారామరాజు గారు వర్ధంతి అండి. అల్లూరి సీతారామరాజు గారు, సీతారామరాజు గారు అతి చిన్న వయసులో ప్రాణాలు విడిచిపెట్టాడు ఆయన దేశం కోసం. రియల్ ఫైటర్ ఆయన. ఆయన సీతారామరాజు గారు ఒక సినిమాలో ఏం చెప్పినా నిజంగానే ఆయన ఒక అతీత శక్తులున్న వ్యక్తిగా భావించబడ్డారు. అతను అందరూ గుర్తించారు. ఎందుకంటే ఆయన సన్యాసం స్వీకరించాడు, కానీ యుద్ధాన్ని వదలలేదు. దేశం కోసం పోరాడాడు, బ్రిటిష్ వాళ్ళు ఎదిరించాడు, బానిసత్వానికి తలవంచలేదు, గిరిజనులకి మన్యం ప్రజల పట్ల మన్యం ప్రజలతో చేరి మన్యం ప్రజలని స్వేచ్ఛ కోసం పోరాడాడు, వాళ్ళ సాయం తీసుకున్నాడు. వాళ్ళందరూ అతను స్వామిగా చూసేవారు, సీతారామరాజు దేవుడిగా చూసేవారు మన్యం ప్రజలు. ఆ బేస్గా సినిమాటిక్గా సినిమా రాసుకున్నారు, కానీ కథ కొంతవరకు అక్కడ ఉన్న వాళ్ళని కొంత అడిగి మహారాజు గారు స్క్రిప్ట్ తయారు చేశాడు. ఒక అద్భుతమైన స్క్రిప్ట్ సీతారామరాజు సినిమా. అసలు ఆ సినిమా ప్రారంభం నుంచి ఆ సినిమాకి నాకు ఒక 10-12 ఏళ్ళు ఉంటాయేమో ఆ సినిమా వచ్చినప్పుడు. ఆ సినిమాకి వెళ్ళాం రాజమండ్రి, జేసీ టాకీస్లో ఆడుతుంది సినిమా. ఆ రోజు ఆ సినిమాకి వెళ్తే టైటిల్స్ స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆ సినిమా పడిన వెంటనే ఒక రకమైన మ్యూజిక్ వస్తుంది. ఆదినారాయణరావు మాస్టర్ సంగీతం, ఒక రకమైన మ్యూజిక్, బ్లడ్ బాయిల్ అయ్యే మ్యూజిక్ ఉంటుంది ఆ సినిమాలో. ఒక డిఫరెంట్ మ్యూజిక్, అది ఒక బిట్ సిగ్నేచర్ మ్యూజిక్. అది కృష్ణ గారిది కొంచెం ఇంట్రడక్షన్, చిన్నప్పుడు పాత్ర కనిపిస్తుంది, తర్వాత టైటిల్స్ మొదలవుతాయి. ఇంకా అప్పటి నుంచి రక్తం మరగడం మొదలు పెడుతుంది. గూస్ బంప్స్ అంటారు కదా, అవును, రోమాలు లెక్కపడిచి ఉంటే ఆ వయసుకే నాకు ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను నేను. ఏంట్రా ఈ సినిమా ఎలాగుందో, ఆ మ్యూజిక్ అలాంటిదే. ఆ సినిమాకి నేపథ్య సంగీతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారు కదా, అది ఎంత బలం అంటే మనల్ని తీసుకెళ్ళిపోయి ఆ రోజుల్లో పెట్టేసింది. రగిలింది విప్లవాగ్ని ఈరోజు, అగ్ని పేరు అల్లు సీతారామరాజు అని చెప్పేసి ఒక పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాటండి. బాలసుబ్రహ్మణ్యం గారు గొంతులో ఉన్న ఆ విప్లవం అనేటువంటిది ఆ గొంతులోంచి బయటకు వచ్చేస్తుంది. ఆ ఒక రకమైన వాయిస్ అయింది. కృష్ణ గారు బలి సూటో ఉంది. ఆ పాట వస్తుండగా మాంటేజ్ షాట్లు వస్తుంటాయి. ఆ దేశాటం చేస్తూ ఉంటాడు, అలా దేశం అంతా తిరుగుతాడు. తర్వాత మధ్యలో విజయనమ్మల గారు సీత పాత్ర, ఆవిడ పెళ్ళిగా ఆవిడని చేసుకుంటానంటాం, ఆవిడ ఒక పాట ఆయన కోసం ఎదురు చూడటం, తర్వాత నేను దేశం కోసం అంకితం అయిపోతున్నాను, నేను పెళ్లి చేసుకోలేకపోతానని చెప్పడం, ఆవిడ చనిపోవటం, ఇవన్నీ ఒక రకంగా ఉంటాయి ఆ సినిమాలో. అప్పటి నుంచి ఉన్న రామరాజు సీతారామరాజు అయిపోతాడు అంటాడా, అది సినిమాటిక్గా మార్చారు. కానీ రామరాజు పాత్ర మీకు ఆ దేశాటనికి వెళ్తున్నప్పుడు ఒక మాంటేజ్ షాట్లో ఉండగా ఒక పాట వస్తుంది, అంటే హింసకు ప్రతి హింసన్న మాంచాలం అన్నిటికీ నిలయవాయ రామరాజు హృదయం అని ఇలాగ ఆ పాటలో పదాలు శ్రీశ్రీ గారు ఆ పాట రాసింది. అసలు కన్నె కంటి హనుమంతు వెన్నులోని బాకు తుది కొనసాగాలి, సాగించాలి సమరం తుది వరకు అని అసలు కొన్ని పదాలు అసలు ఎలా ఏర్చు కూర్చాడు కానీ శ్రీశ్రీ గారు అసలు ఒక అద్భుతమైన పాట. ఇక అక్కడి నుంచి తర్వాత సీత పాత్ర గారు విజయనమ్మల గారి మీద పాట వస్తాడు నారాజు అన్న పాట, మీకు ఆ పాట అంతా ఒక ఎత్తు. లాస్ట్లో కెరటాలంతగా ఎగిసిన కానీ కడలిని విడిపోలేవు, వెన్నెల అంతగా కాసినా కానీ చంద్రుడిని వదిలి రావు అని అసలు శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు అన్నమాట, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు. అసలు ఒక సినిమాకి అలా కుదిరేస్తాయండి అన్ని కదా కుదిరితే కుదిరితే. ఇక అక్కడి నుంచి ఇక మన్యంలోకి వెళ్ళటం ఈయన రామరాజుగా, అక్కడ కూడా వాళ్ళ బాధల్ని మనం ఫీల్ అయ్యేలా తీశారు. అక్కడ మన్యం ప్రజల బాధ ఏదైతే ఉన్నాయో ఇందులో మళ్ళీ కామెడీ కూడా ఉంటుంది. సెబాస్టియన్ను తర్వాత ఈ పిళ్ళే తమిళ కేవీచలం పాత్ర, అల్లు రామలింగయ్య పాత్రధారి, ఈ పడాల దొర మన కాంతారావు గారు, వీళ్ళందరూ ఈ పాత్రలు సజీవంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి.
అసలు వాళ్ళది ఏది కూడా మనకి సినిమాటిక్గా ఉండదు, చాలా సహజంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ లోపల గుమ్మడి గంటన్న ద్వార, వాళ్ళ తమ్ముడు మల్లు ద్వార, ప్రభాకర్ రెడ్డి గారు వేసాడు. యాక్చువల్గా ఎస్వి రంగారావు గారు వేయాలి ఆ పాత్ర, ప్రభాకర్ రెడ్డి గారు వేసిన పాత్ర ఎస్వి రంగారావు గారు వేయాలి. ఆయన యశోదకృష్ణ షూటింగ్లో ఉండడం వల్ల ఈ సినిమాకి రావటం కుదరల. కానీ చాలాసార్లు బాధపడ్డారట ఈ పాత్రని చేయలేకపోయినా. సత్యనారాయణ గారు ఒకడు లేడు, ఎస్వి రంగారావు గారు ఇద్దరు లేరు ఆ సినిమాలో. చాలా ముఖ్యమైన కృష్ణ గారి సినిమాలో ఇలాంటి వాళ్ళు అందరూ మొత్తం పెట్టేస్తాడు ఆ సినిమా. కృష్ణ గారి సినిమాల్లో అందరూ ఉంటారు. ఇప్పుడు ఆ సినిమాలో ఎంత మొక్క చంద్రమోహన్ మంజుల ఎంత శిలకలాగా ఉంటారు. మంజుల మంచి భలే అందంగా ఉంటుంది అండి. చంద్రమోహన్ గారు వెళ్తున్న పాట కూడా ఉంటుంది. అంటే సీతారామరాజు ఆ డ్రెస్లో కృష్ణ గారు ఆ గెటప్లో చూస్తే ఈ సినిమా అంతా ఒక ఎత్తు. అంటే గంటన్న గుమ్మడి గారి పాత్ర ఎంత శాంతంగా ఉంటుందంటే, అసలు గంటన్న ద్వారా గుమ్మడి గారు కూడా పేరు పొందినండి. ఆయన చూడగానే ఒక చల్లదనం, ఒక మనసులో కడుపులో చల్లగా అయిపోయినట్టు ఉంటుంది. ఆయన సాత్వికంగా, విలన్గా తక్కువ లేండి, సాత్వికంగా ఉంటుంది. అలా చేసినప్పటికీ మనం ఆయన చూడగానే మీరు అన్నట్టు అలా ప్లెజెంట్ అయిపోతాము. వాళ్ళ తమ్ముడు పాత్ర పడాలో నిజంగా తాగుబోతుడు ఎలా కళ్ళు తాగేస్తూ ఉంటాడు, ఎక్కేసి బాధ్యత లేకుండా ఉంటాడు. ఆయన వల్ల కొంతమంది సఫర్ అవుతారు. అగ్గిదొర ఎవరో బాలయ్య, అసలు ఆ క్యారెక్టర్లో పోలీస్ స్టేషన్ కొల్లగొట్టడానికి వెళ్ళినప్పుడు ఆ స్టేషన్లో రావుగోపాలరావు గారు ఉంటాడు, ఆయన్ని తీసుకొస్తారు. రాజ్బాబు పోలీస్ ఇన్స్పెక్టర్ పోలీసు, అసలు ఇవన్నీ ఒక ఎత్తండి. అంటే రామరాజు మన్యు ప్రజల తరఫున పోరాడటం, వాళ్ళ వాళ్ళని గొడవలు చేయటం, తర్వాత మంజుల చంద్రమోహన్ కోయ తర్వాత వీళ్ళ రెండు తెగల మధ్య గొడవలు సరిచేసి ఇద్దరిని పెళ్లి చేయటం, ఇవన్నీ వీళ్ళందరినీ ఏకోన్ముఖం చేసి పోరాటం చేస్తూ ఉంటాడు. వీళ్ళందరినీ ప్రేరేపించడానికి ఒక పాట ఉంటుంది తెలుగు వీరలు ఎవరిని, వాళ్ళకి కూడా నిచ్చినూతను మీకు శ్రీశ్రీ గారు రాసిన పాట, అది ఎంత అద్భుతమైన సాహిత్యం. మ్యూజిక్ దాని వెనకాల వచ్చి మ్యూజిక్ ఉంటుంది చూసారా, అది ఘంటసాల మాస్టర్ పాడాడు. అందులో చివరి బిట్టు రామకృష్ణ గారు పాడాడు. అన్నవరం వెళ్తారన్నమాట, అన్నవరం దగ్గర స్వాతంత్ర వీరుడా స్వరాజ్య బాలుడా అల్లూరి సీతారామరాజా అని చెప్పేసి ఒక ఆయన వచ్చి ఆయన స్వాగతం పలుకుతాడు. ఇది మనల్ని ఎక్కడెక్కడికో ఒక్కో షాట్ షార్ట్ బై షార్ట్ షార్ట్ బై షార్ట్ సినిమా గడిచి కొలిది ఎక్కడికో తీసుకుపోతూ ఉంటుంది మనకి. ఆ టైంలో మనం అందరూ వెళ్ళిపోతాం, ఆ టైంలో మనం ఉంటే మనం కూడా అలాగే పోరాటం చేయాలి. ఆ సినిమాలో దూరిపోతాం మనం, ఇప్పుడు కూడా మన సినిమా చూస్తున్నా కూడా సినిమాలోకి వెళ్ళిపోతాం. ఈ లోపల వాళ్ళు ఒక ఇద్దరు పేకెట్ శివరాం వస్తాడు, అతన్ని తిప్పి పంపిస్తారు. సీతారామరాజు అరెస్ట్ చేస్తాడు పేకెట్ శివరాం. ఒక దొరగారు వచ్చి పోలీస్ ఆఫీసర్ ఇతను అరెస్ట్ చేస్తారు సీతారామరాజుని. అంజలి సంధ్యావందనం చేసుకుంటుంటాయి. అప్పుడు వాళ్ళు ఇడిపించిన విధానం, మొత్తం అందరూ వస్తారు, వీళ్ళందరూ వచ్చి ఇడిపించగలుగుతారు. నెక్స్ట్ ఇంకొక ఇద్దరు వస్తారు, కవాడ్ అండ్ హైదర్. వాళ్ళని ఈ పాప వీళ్ళని ఇబ్బంది పెట్టేసి జయంతి పడాల ద్వారా కొడుకుని చంపేసి అని చేస్తే వాళ్ళిద్దరిని మట్టు పెట్టేస్తారు. ఇక నెక్స్ట్ ఈయన దిగుతాడు రోదల్ఫాడ్, అసలు కలెక్టర్, జిల్లా కలెక్టర్ అన్నమాట అప్పుడు కలెక్టర్ రోదల్ఫాడ్. జగ్గయ్య పాత్ర సూపర్ క్యారెక్టర్ మరి, అసలు జగ్గయ్య గారు కలెక్టర్ జగ్గయ్య గారిలో దూరేడా, జగ్గయ్య గారు కలెక్టర్లో దూరేడా అనేటువంటి, నిజంగా ఒక బ్రిటిష్ అధికారి ఎలా ఉంటాడన్నట్టు అలా ఉంటుంది. అక్కడ క్యారెక్టర్ ఏంటంటే ప్రత్యర్థిని కూడా గౌరవిస్తా, ప్రత్యర్థి శౌర్యాన్ని సీతారామరాజు శౌర్యవంతుడు అంటాడు. అసలు ఆ వర్డింగ్ బిల్డప్ ఇవ్వటం ఎక్స్ప్లైట్ చేయడం అవతల పాత్రధారిని, అతను ఒక సేనాని మనం తక్కువగా అంచనా వేయకూడదండి. ఇలాగా అసలు ఆ సినిమా గురించి అంతనే చెప్పుకోవచ్చండి, సమయం సరిపోదు. మీరు ఎవరన్నా చూడకపోతే అల్లూరి సీతారామ సినిమా మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం చిత్రీకరణ ఏదైనా సరే అన్నీ అద్భుతం. ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు తెలుసా, వి రామచంద్రరావు గారు పేరేశారు. యాక్చువల్గా వి రామచంద్రరావు గారిని ఆయన డైరెక్ట్ చేయాలి సినిమా, కానీ ఆయనకు అనారోగ్యం పాలవటం వల్ల కృష్ణ గారు తీశారు సినిమా. ఒక అద్భుతమైన సినిమాని కృష్ణ గారు ఆ సినిమా తీయగలిగాడు. సెకండ్ యూనిట్ కేఎస్ఆర్ దాస్ గారిని పెట్టుకుని కేఎస్ఆర్ దాస్ గారితో యుద్ధ సన్నివేశాలు తీయించాడు. ఏమైనా ఆ సినిమా తెలుగు వాళ్ళ చరిత్రలో, తెలుగు సినిమా చరిత్రలో అదొక మైలురాయి. ప్రతి తెలుగు వాళ్ళు చూడాల్సిన సినిమా. కృష్ణ గారి జీవితంలో కూడా ఒక గొప్ప అద్భుతమైన చిత్రరాజు. ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చూస్తే
కృష్ణ గారిని కొంత ఎవడన్నా ఎగతాళి చేసి ఇవ్వండి కూడా మీరే చెప్పు తీసుకుంటారు. రైట్. ప్రతి తెలుగువాడు జనరేషన్స్తో సంబంధం లేకుండా ఈ పిల్లల ఇప్పుడున్న పిల్లలకు కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది, చూడాల్సిందే, పేరెంట్స్ చూపించాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.